నమస్తే, నా పేరు సంధ్య, మా ఫ్రెండ్ విజయ. ఈ రోజు బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము. ఈ కప్పు తోటి శనగపిండి 2 కప్పులు శనగపిండి తీసుకున్నాము. ఈ కప్పు తోటి 2 కప్పులన్నర చక్కెర తీసుకున్నామండి. ఇప్పుడు పిండిని కలుపుకుందాము. కొంచెము వంట సోడా వేసుకుందాము. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి పిండి. నెయ్యి వాటర్ అయినా వాటర్ వేసుకుందాము. దోసలు పిండిలాగా పలసగా కలుపుకోవాలి. దోసల పిండి లాగా పలసగా కలుపుకోవాలండి. లడ్డూకి బూందీ ఈ విధంగా వేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ రెడ్ కలర్ కూడా రావడం అవసరం లేదండి బూందీ లడ్డుకి. ఇప్పుడు తీసుకుందాము. ఒక బేషన్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. పాకం పట్టుకుందాము. కొన్ని వాటర్ వేసుకుందాము. ఒక గ్లాస్ కి వేసుకుందాం. లడ్డు కొరకు మనం బూందీ పట్టుకున్నాం కదండి. 1 కప్పు బూందీ మిక్సీలో పట్టుకుందాము. మిక్సీలో పట్టుకుంటే లడ్డు అనేది బాగొస్తుంది. మిక్సీలో ఈ విధంగా పట్టుకోవాలండి. సరిపోతుంది. వచ్చింది కదా విజయ, ఇదిగో వచ్చేసింది. 1 కప్పురం అండి. లడ్డు బాగా వస్తుందని ఇలాచి పౌడరు అది వేసి గ్యాస్ బంద్ చేసేసుకున్నామండి. ఇప్పుడు బూందీ వేసుకున్నాము. అది కూడా వేసేసండి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకుంటే లడ్డు తిట్టుకోవచ్చు. కిస్మిస్ అన్ని ఈ విధంగా లడ్డూలు. జీడిపప్పు కిస్మిస్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నామండి నెయ్యిలో. ఇవి కూడా వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందామండి. లడ్డూకి నెయ్యి ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. నెయ్యి రాసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలండి. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు, పెద్దగా కావాలంటే పెద్దగా. బూందీ లడ్డు అయితే రెడీ అయింది. మేము చూపించిన బూందీ లడ్డు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. కంటి సింబల్ మాత్రం నొక్కుతూ మర్చిపోకండి. మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తున్నాము. మేము చేసిన విధంగా మీరు చెయ్యండి. కామన్ రూపంలో తెలియజేయండి.